బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 హోస్ట్ నానేని మళ్లీ కౌశల్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కౌశల్ ప్రవర్తించిన తీరుని శనివారం 56వ ఎపిసోడ్ లో తప్పుపట్టిన నాని తీరు మార్చుకుంటే మంచిదని హెచ్చరించాడు. దీంతో ఇప్పుడు నానిని లక్ష్యంగా చేసుకుని కౌశల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోనూ ఇలానే ఓసారి నాని బిగ్ బాస్ హోస్ట్ గా పనికిరాడంటూ ట్రోల్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో దీప్తిని ఫ్లిప్ చేసే విషయంలో నందిని కౌశల్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. దీనిపై వివరణ అడిగిన నాని అతను పొంతనలేని సమాధానాలు చెప్పటంలో వీడియో క్లిప్లను చూపించాడు. దీంతో మాట మార్చినట్లు స్పష్టమవటంతో అందరి ముందు కౌశల్ దోషిగా నిలిచాడు. సీజన్ ఆరంభం నుంచి బిగ్ బాస్ హౌస్ లో నువ్వు చెప్పిన మాటలకి ఆడిన తీరుకి బయట ఫ్యాన్స్ పెరిగారు అని, ఇప్పుడు నువ్వు ఇలా మాట మారుస్తుంటే వారి ఆదరణ కోల్పోతావు అని కౌశల్ కి నాని చురకలండించాడు. అయితే నామినేషన్ నుంచి శనివారమే కౌశల్ సురక్షితుడైన విషయం తెలిసిందే. కౌశల్ కి అలా నాని వార్నింగ్ ఇవ్వడాన్ని ఇష్టపడని కొంతమంది అభిమానులు బిగ్ బాస్ హోస్ట్ ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. కౌశల్ స్టార్డమ్ ని నాని జీర్ణించుకోలేకపోతున్నాడని కొందరు, కావాలనే కౌశల్ ని బ్యాట్ చేయడానికి నాని ట్రై చేస్తున్నాడని మరికొందరు విమర్శలు గుప్పించారు. ఒకరైతే తమిళ బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ ఓవియా, ఆమె ఫ్యాన్స్ ఓవియా ఆర్మీ గురించి ప్రస్తావించారు. గత ఏడాది తమిళ బిగ్ బాస్ సీజన్ 1 కి ఓవియా ఓ రేంజ్ లో ఆదరణ తీసుకొచ్చిందని, ఇంట్లోని కంటెస్టెంట్స్ అంతా ఒకవైపు, ఆమె ఒక్కతే ఒకవైపు అన్నట్లుగా సీజన్ సగం వరకు ఆమె హవా కొనసాగింది. చివరికి బిగ్ బాస్ హౌస్ లోని ఆరవ్ తో ప్రేమలో పడి ఆ తర్వాత ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో మధ్యలోనే అర్ధాంతరంగా ఆమెని వెలుపలికి పంపించేశారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.